తప్పేంటో తెలిసిపోయింది, ఎక్కడ జరిగిందో అర్థమైపోయింది, దోషులెవరో తేలాల్సి ఉంది. ఇదమిద్దంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన అధికార యంత్రాంగం కొంతమందిని వేలెత్తి చూపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం కొంత వ్యక్తులపై ఆరోపణలు గుప్పిస్తున్న నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోపణలు నిరూపణ కావాలి. దోషులెవరో కటకటాల వెనక్కి వెళ్ళాలనేది సగటు భక్తుడు అభిప్రాయపడుతున్నారు. నిజంగానే తప్పు జరిగి ఉంటే మాత్రం ఇంతకాలం ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నటువంటి సందేహాలకు ప్రశ్నలకు జవాబులు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భక్తుల మనోభావాలు అర్థం చేసుకున్నట్టే కనపడతా ఉంది. సిట్ ఏర్పాటుతో పాటుగా మరొక వైపు టీటీడీ కూడా ఫిర్యాదు చేసింది. నిజంగా ఏం జరగనుంది? మరి ఎన్ని రోజుల్లో తేలుస్తారు? ఇదిలా చర్చ సాగుతుండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై తమ కార్యాచరణ ప్రకటించింది. అన్ని దేవాలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా పాదయాత్రగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్తానని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ తిరుమల లడ్డు వివాదం చివరికి ఎంతవరకు సాగనుంది, ఎక్కడ ఆగనుంది చూడాలి. ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు, జనసేన అధికార ప్రతినిధి వీరమహిళ రజనీ గారు, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోకిల గారు ఈరోజు మనతో చర్చలో పాల్గొనబోతున్నారు. లక్ష్మీనారాయణరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మనకు సమయం ఇచ్చారు. రైట్, ఇకపోతే లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి నాగరాజు గారు. లక్ష్మణరావు గారు, ఇప్పుడు టోటల్గా మీ పార్టీ కూడా ఈ వివాదంలో తన కార్యాచరణను ప్రకటించేసింది. మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన కార్యాచరణ ప్రకటించారు, నడుస్తూ అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తానని చెప్పేసి కూడా ప్రకటించారు. మరొక వైపు టీటీడీ కూడా ఫిర్యాదు చేసింది. లక్ష్మణరావు గారు, ఉచ్చులన్నీ మీ నాయకులపైనే బిగుస్తూ ఉన్నాయి, భయమేస్తోందా? నాగరాజు గారు ప్లీజ్. నాగరాజు గారు, లడ్డు వివాదం తీసుకొచ్చింది, లడ్డుపై ఆరోపణలు చేసింది, కల్తీ నెయ్యి కలిసిందని, పందికొవ్వు కలిసిందని, గుడ్డ మాంసం కలిసిందని రకరకాలుగా ఆరోపణలు చేసి, ఏదైతే మనం అందరూ కూడా మరి తిరుమల తిరుపతి యొక్క లడ్డు యొక్క విశిష్టతని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలాగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు. ఏ ప్రాథమికంగా ఏ ఆధారంగా ఆయన మాట్లాడాడంటే, వాళ్ళ దగ్గర ఇది నిజం, ఈ యొక్క ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లు బట్టి ఇది నిజం అని చెప్పుకోవాలనేంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎన్డీడీపీ వాళ్ళు చెప్పారు మేము ఇచ్చింది 100% నిజం కాదు కాబోదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 10 ఇన్స్ట్రక్షన్స్ మీరు చదవండి, ఖచ్చితంగా దీంట్లో ఆవు పాలలో ఏ ద్వారా ఆవు నుంచి సేకరించేటప్పుడు ఏ రకంగా కలితే అంటే ఆ ఆవుకి ఇచ్చిన ఫీడింగ్ లో ఏమైనా తేడా వస్తా, పాలలో తేడా వస్తాయి, పాలలో తేడా వస్తే నెయ్యిలో తేడా వస్తుంది, కానీ ఎక్కడ కూడా ఇటువంటివి కలిసే ఆవశ్యకత లేదని చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎన్డీడీ వాళ్ళు చెప్పారు. సరే, వీళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో ఉండేటువంటి మన రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి మైసూరులో ఉన్నటువంటి ల్యాబ్కెళ్ళి అది దేశం ప్రపంచంలో అత్యున్నతమైన ప్రత్యేకమైన ల్యాబ్ టెస్ట్ కదా అది, మరి అది ఎందుకు చేయాలి మైసూరులోకి వెళ్ళి మీరు? సరే, ఎన్ఎఫ్ఏలో ఏదైతే నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉందో ఢిల్లీలో, దాంట్లో ఎందుకు మీరు చేయలేదు? మరి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకురాలేదు మీరు? ఎన్డీడీపీకి మీరు ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు జూన్ 4 తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జూలై 5 తారీఖున ఇదే ఈఓ గారు, ఇదే ఎన్డీడీపీ చైర్మన్ గారు, సీఎం గారు అందరూ కలిసి ఫోటోలు బయటకు వచ్చినాయి కదా, ఎందుకు కలిశారు మీరు? మీరు గుజరాత్ ఎందుకు మీరు తీసుకెళ్లారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధించి మోడీ గారు కానీ అష్టంతో హిందువుల యొక్క మనోభావంతో ఆడుకోవాలనే ఉద్దేశంలో తీసుకొచ్చినట్టు ఇది కుట్ర. అయితే లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు
చెప్పండి. ఇప్పుడు నిజంగా కూడా అసలు కల్తీ అనేది లేదంటారు మీ పార్టీ తరఫున? వందకు వెయ్యి శాతం చెప్పగలను ఎక్కడ కూడా కలిసి జరిగే ఆవశ్యకత లేదు. ఎందుకు లేదంటే గతంలో 2014-2019 ఈయన 14 సార్లు పంపించారండి. మరొక వైపు టెండర్లో పెట్టారు ఎస్ వాల్యూ గానీ ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోతే ఆ నెయ్యిలో వచ్చిన క్వాలిటీ తగ్గిపోవడం గానీ లక్ష్మణరావు గారు ఎక్కడ కూడా అక్కడ ఎందుకంటే పర్టికులర్ గా లాభం ఉంది కదా టీటీడీలో. 2 గంటల సేపు ఇప్పుడు ఆ తిరుమలలో ల్యాబ్ ఉందా? తిరుమలలో ల్యాబ్ ఉంది. తిరుమలలో ల్యాబ్ లేకుండా వీళ్ళు 14 సార్లు ఎలాగ కంటైనర్లు పంపించారు వెనక్కి? కంటైనర్ ఏ విధంగా పంపించారు మీరు? టెస్ట్ చేసే కదా పంపించారు, టెస్ట్ చేయకుండా పంపించారా? అలాగే ఇదే స్టేట్మెంట్ ఈవో గారు ఇప్పుడు ది ప్రింట్ అనే ఒక న్యూస్ పేపర్ కి అక్కడ టీటీడీ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది, ఏమని ఇచ్చారు ఈవో గారు? వెజిటేబుల్ ఆయిల్ మాత్రమే కలిసింది. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవో గారు 3 స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఇప్పుడు ఈవో గారు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఉండండి వినాలా, అదే స్టేట్మెంట్. నేను మిమ్మల్ని ఉండండి అని నేను అనాలి, మీరు అనొద్దు. ఒకసారి పంపించమన్నారు ఆయన, మళ్ళీ 4 ట్యాంకర్లు వినియోగించామని స్టేట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. లక్ష్మణ్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారండి, సార్ నాగరాజు గారు మీరు మధ్యలో మాట్లాడుతుంది. మధ్యలో మాట్లాడడం కాదు లక్ష్మణ్ రావు గారు, మీరు ఇప్పుడు మొదలుపెట్టి 8 నిమిషాలైంది తెలుసునా మీకు? మీ ఫ్లో లో మీరు వెళ్ళిపోతా ఉన్నారు, మీ ఫ్లో లో మీరు వెళ్ళిపోతా ఉన్నారు లక్ష్మణ్ రావు గారు నేను చెప్పింది వినండి. మీ ఫ్లో లో మీరు వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఎన్ని నిమిషాలైందో మీకు తెలియట్లేదు. మీరు కట్ చేయడం ఏంటి? అందరికంటే ఎక్కువ మీరు మాట్లాడతా ఉంటే మీరు నిందలేయడమేంటి? మీరు నిందలేయడమేంటండి మా మీద? మీకు ఒక అవకాశం ఇస్తే మొదట్లో మిమ్మల్ని మాట్లాడమని మీకు అవకాశం ఇస్తే ఆగండి లక్ష్మణ్ రావు గారు. మీరు అందరి మీద నిందలేనా? అందరి మీద అటు తెలుగుదేశం పార్టీ మీద ఏ పార్టీ అయినా నిందలేయడమే. లక్ష్మణ్ రావు గారు మీరు మొదలు పెట్టింది ఎప్పుడు? ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి ఒక్కసారి. ఒక్కడే ఒక నిమిషం ఉండే మీరు ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. మీరు నిందలేయడం మానుకోండి, మీరు వేరే పార్టీలో ఆరోపించినట్టుగా మా మీద కూడా మీడియా మీద కూడా ఆరోపించడం మానుకోండి ప్లీజ్. మీరు నిందలేయడం కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చాం. మీరు ఇప్పుడు 8 నిమిషాలు ఏం తెలిసినా మీకు? మిగతా వాళ్ళు లేరా? ఇక మీరే ఉన్నారా? మీరు చెప్తూ పోతా ఉన్నారు. అది కాదండి, ఒక నిమిషం ఆగండి లక్ష్మణ్ రావు. రజనీ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఇప్పుడు తిరుమలలో ల్యాబ్ ఉంది అంటున్నారు లక్ష్మణ్ రావు గారు. తిరుమలలో ల్యాబ్ ఉందా మరి ఎందుకు చేయలేదు అనేది ఆయన ఆరోపణ విమర్శ. ఓకే, మీ డిమాండ్ ఏంటి? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని బొక్కలేయాలి, రైట్? ఓకే రజనీ గారు, రైట్ రజనీ గారు అక్కడ ల్యాబ్ లో ల్యాబ్ ఉంది అంటున్నారు ఆయన, ల్యాబ్ లో టెస్టులు జరగలేదా? సార్ టీడీపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఫస్ట్ ఆ స్టేట్మెంట్ తీసుకోండి, దెన్ ఐ కెన్ కన్క్లూడ్. నమస్తే నాగరాజు. నాగరాజు గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి సమాచారులకు, సివిఆర్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు డిబేట్ సరిగ్గా చేయట్లేదు నా భావన. ఇప్పుడు లడ్డూకి సంబంధించి జరుగుతున్న దాంట్లో మీ వాయిస్ నా వాయిస్ వాస్తవంగా వెళ్ళటం కాదు, వాస్తవంగా ఏం జరిగిందనేది వెళ్ళాలనేది నా భావన. కలియుగ దేవుడికి సంబంధించి ఎవడు అపచారం చేసినా
ఎవడు రాజకీయం చేసినా మరు జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తారు, దానికి నిలువెత్తు సాక్ష్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా తిరుపతి కొండ మీద జరిగింది భక్తి కాదు, అక్కడ జరిగింది మాత్రం 100కి 100 పాళ్ళు వ్యాపారమే జరిగింది. ఈ వ్యాపారం జరగకపోతే రాజకీయ అప్పుడు ఏలినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి లేదా బోర్డు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా విచ్చల విడిగా టికెట్లు అమ్ముకోవటం దగ్గర నుంచి దర్శనాల దగ్గర నుంచి అక్కడ నెయ్యి పర్చేస్ చేసేటటువంటి ఒక కమిటీకి వీళ్ళు పొలరైజ్ చేసి అంతకంటే ముందు ఉన్నటువంటి నిబంధనలన్నిటిని కూడా ఎందుకు సడలించారు? ఏ నిబంధన సడలించారు కోకిల గారు? ఏ నిబంధన సడలించారు? ఏమండి ట్యాంకులు ఒక్క నిమిషం క్రాస్ ప్లీజ్ ఒక మాట చెప్పండి. లక్ష్మణ్ రావు గారు సరిగ్గా మాట్లాడతాం, నేర్చుకుంటా నేర్చుకో లేకపోతే విను నేను చదువుతున్నా. ప్లీజ్ ప్లీజ్ కోకిల గారు ప్లీజ్ లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ నడవనియండి, డిబేట్ అడ్డుకోవడం కాదు. చర్చ సాగనియండి లక్ష్మణ్ రావు గారు. లక్ష్మణ్ రావు గారు ఒక మాట, లక్ష్మణ్ రావు గారు అరే చెప్తున్నారండి ఆయన అని చెప్తున్నారు కదా. ఆగండి ఆగండి ఆగండి. నన్ను అబ్యూజ్ చేయడానికి అతనికి ఎటువంటి అధికారం లేదు. ఎవరికి లేదండి, ఎవరిని కాదు కాదు, ఇక్కడ కోకిల గారు ఎవరిని ఎవరు అబ్యూజ్ చేయడానికి వీల్లేదండి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలంటే వీళ్ళు 1 సంవత్సరానికి ఎందుకు సడలించారు? 4 లక్షల లీటర్ల కెపాసిటీతో పాలు సేకరించే వాళ్ళకే చెయ్యాలంటే ఆ నిబంధన పూర్తిగా వీళ్ళు ఎందుకు ఎత్తేశారు? ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతిదీ ఈ రోజు అర్థం కాకపోతే డాక్యుమెంటెడ్ గా ఇదిగో పేపర్ లో ఉంది చూసుకొని చదువుకో. ఇంకొకటి, వీళ్ళు వ్యాపారం చేయకపోతే ఇండివిజువల్ బాడీ ఏదైతే తిరుమలలో ఉందో దాంట్లో రోజా గారి దగ్గర నుంచి భూముల కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టారాజ్యంగా వారానికి 100,000 సరే అది ఏ విధంగా అది అధికార దుర్వినియోగం అనేది కోకిల గారు అధికార దుర్వినియోగం అందులో భాగమే కదండి. అక్కడ వ్యాపారం జరిగింది. ఓకే అది చేద్దాం. లడ్డు గురించి చెప్పండి సార్. అది చేద్దాం. లక్ష్మణ్ గారు ఆగండి లక్ష్మణ్ గారు మీరు చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది, లేకుంటే కాదా? మీకు తెలిసినంత ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? కాస్తే బాగండి, తొందరపడకండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ నాకేం తెలియదండి. ప్లీజ్ లక్ష్మణ్ గారు అంత తెలివైన కాదు. లక్ష్మణ్ గారు ప్లీజ్ తొందరగా లక్ష్మణ్ గారు అందరూ మాట్లాడాలి. లక్ష్మణ్ గారు అటొద్దు ప్లీజ్, ఇక్కడ దూషణలు వద్దు, చర్చ చేద్దాం విమర్శిద్దాం, దూషణ వద్దు ప్లీజ్. కోకిల గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్. ఈ విధంగానే వీళ్ళు చేసిన వ్యాపారంలో భాగంగానే లాభాక్షయతతో ఉద్దేశించి చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే రివర్స్ టెండరింగ్ వెళ్లారు. అదే విధంగా అంతకు ముందు ఉన్నటువంటి నెయ్యి సరఫరా చేసేటటువంటి సంస్థలు ఏమైనా ఉంటే వాటిని ఆపేశారు. అప్పుడే ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు మేము భక్తితో ఈ రేటుకి ఇస్తున్నాము 320/18/390 అని అంటే మాత్రం ఇందులో తప్పనిసరిగా కల్తీ జరుగుతుంది. దయచేసి దేవుడికి 276 రూపాయలకి ఇచ్చారండి. నువ్వు సరిగ్గా లక్ష్మణ్ గారు ప్లీజ్ మీరు అట్లా మాట్లాడద్దు మాట్లాడద్దు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు దీనికి మేము లక్ష్మణ్ గారు ప్లీజ్ అలా నేను ఇందాకే మాట్లాడా దూషణలు వద్దని చెప్పాను. లక్ష్మణ్ గారు ఒక మాట చెప్తా వినండి, ప్రతి దానికి ఒక డెకోరం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మాట్లాడారు, మీరు మాట్లాడినంతసేపు ఎవరు మాట్లాడలేదు కదా.
వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ పార్టీ వ్యూ గవర్నమెంట్ వ్యూ ఆయన చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు మీరు ప్రతి దానికి అడ్డం పడారు మాట్లాడుతుంటే కాదండి, ఇట్లా అడ్డం పడాలంటే మీరు మాట్లాడితే వాళ్ళు అడ్డం పడలేరు. మీరు మాట్లాడితే వాళ్ళు అడ్డం పడలేరా? అది కాదండి కావాల్సింది, అడ్డం పడడం కాదు ఇక్కడ, అడ్డం పడడం కాదు. మీకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తా కరెక్ట్ గా అన్నా. ప్లీజ్ 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 మీరు అనేది అనండి, నోరా తాట అది అట్లాంటివి ఉన్నది కదా, అలాంటి తప్పరాజు గారు దీన్ని బట్టే మానేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, జరిగినటువంటి అపచారానికి సంబంధించి కావాల్సినటువంటి శాస్త్రోక్తంగా ఏం చేయాలో చేశారు. ఇక చేయాల్సింది ఏంటంటే చట్టపరమైనటువంటి చర్యలు, దీనికి సీట్ ఏర్పాటు చేశారు. ఇందులో సీట్లో ఎవరెవరి పేర్లు వస్తాయో ఏంటో మన లక్ష్మణ్ రావు గారు అప్పుడు వచ్చి మాట్లాడితే బాగుంటది. ఇక్కడ సిట్ కి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, ఎవరైనా విజ్ఞప్తులు ఎవరైనా చేయొచ్చు. సిట్ లో దోషులు వెల్లడవుతారు, వెల్లడైనప్పుడు ఇదే డిబేట్ మనం కూర్చొని తప్పనిసరిగా లక్ష్మీనారాయణ రెడ్డి గారు మాట్లాడదాం. లక్ష్మీనారాయణ రెడ్డి గారు నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ రెడ్డి గారు, ఇలా చాలా వరకు చాలా శాఖలు ఇమిడి ఉన్నాయి. ఇది ఒక దర్యాప్తు పూర్తి కావాలంటే మరి అదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఒక దర్యాప్తు సంస్థ అయితే అన్ని దానికి ఎందుకు వచ్చేస్తాయి, ఇలాంటి డీవియేషన్స్ ఉండవు అనేది ఒక వాదన కూడా ఉంది. మీరేమంటారు, మీ పార్టీ ఏం భావిస్తా ఉంది దీంట్లో? సీవా ప్రేక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులకి, నాగరాజు గారికి నా నమస్కారాలు అండి. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్నటువంటి ఈ రాద్ధాంతానికి కారణం ఎవరైతే స్వామిని నమ్ముతారో అటువంటి వాళ్ళు టీటీడీలో పనిచేసే వాళ్ళు కానీ అధ్యక్షులుగా కానీ బోర్డు సభ్యులుగా కానీ ఉంటే బాగుంటుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామిని నమ్మే వాళ్ళు అయితే ఇటువంటి వాటికి అవకాశం వచ్చి ఉండేది కాదు. ఏదైతే ఈ రోజు ఈ విషయం ఏదైతే బయటకు వచ్చిందో లడ్డు విషయంలో, వెంటనే ఎవరైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జేపీ నడ్డా గారు స్పందించారు, విషయం మొత్తం ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ లాస్ట్ 5 ఇయర్స్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాల్ని మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ రెడ్డి గారు ఒక ఏం జరిగింది అనేది ఒక తొలుత వచ్చినప్పుడు సంచలనం అయిపోయింది, ఆ తర్వాత మనోవేదనకు గురి చేసింది, ఆవేదనకు గురి చేసింది, ఆ తర్వాత ప్రభుత్వం ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకా వివాదం ఇంకా తగ్గడం లేదు, పెరిగిపోతా ఉంది. ఎందుకు? ఇది కలియుగ ప్రత్యక్ష దైవం అండి. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మం పాటించేటటువంటి ప్రతి ఒక్కరూ నమ్మేది కలియుగ ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి ప్రసాదంలో జరిగిందా జరిగిందని చెబుతున్నారు, అది జరిగిందా లేదా అన్న విషయం మీద ఈ రాద్ధాంతం అంతా జరుగుతుంది. ఏదైతే ల్యాబ్ టెస్టులు ఉన్నాయో అక్కడ ఈవో గారు చెప్పిన విషయాలలో కలిసి జరిగింది అన్నది ప్రాథమిక సమాచారం. దాన్ని క్లియర్ గా విశ్లేషణ జరగాలి, ఇంకా పెద్ద ల్యాబ్స్ చెక్ చేయాలి. దాని మీద ఏదైతే ఎన్డీఏ రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేస్తుంది, కేంద్ర బృందం కూడా దీని గురించి ఆలోచన చేస్తుంది. కంపల్సరిగా దోషుల్ని శిక్ష పడుతుంది. ఇటువంటి విషయాలలో ముందు జాగ్రత్త అనేది అవసరం. ఎవరైనా సరే సనాతన ధర్మం పాటించే వాళ్ళే టీటీడీ బోర్డులో కానీ అక్కడ అధికారులు కానీ ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్తే నారాజ్ గారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఒకవైపు యాక్షన్ తీసుకుంటోంది, సీట్ ఏర్పాటు అంది, మళ్ళీ టీటీడీ ఫిర్యాదు చేసింది, అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది ఫిర్యాదు చేయకుండా ముందు సాగే పరిస్థితి లేదా? నాగరాజ్ గారు మీకు అట్లాగే సీనియర్ ప్రేక్షకులకు తోటి మిత్రులందరూ నమస్కారం. ఎస్ సార్, ఈరోజు ఈ డిబేట్ లో ఇదే వింటున్నాం మనం, ఇవాళ ఏం జరిగింది దాని గురించి మాట్లాడుతున్నాం. సిట్ వేస్తున్నారు, పేర్లు బయటకు వచ్చినాయి, పత్రికలు కొన్ని పేర్లు రాశాయి ఊహాగా.
అట్లాగే పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇప్పుడు టిటిడి బోర్డు ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సిట్ పక్కన సిట్ వేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన క్లాష్ కాదా? ఇప్పుడు మనకు ఏఆర్ డైరీ మీదనేమో వాళ్ళు పిటిషన్ ఇచ్చారు డైరీ వాళ్ళు మన టిటిడి బోర్డు, ఇటు పక్కనే ముఖ్యమంత్రి గారేమో ఒక సిట్ ప్రకటించారు, దానికి సరే విధి విధానాలు కవర్ చేస్తారు. విధి విధానాలు కూడా చూస్తే మీకు కేవలం కల్తీ జరిగిందా లేదా అంతవరకే కానీ గొడ్డు మాంసం గురించి కానీ ఇంకా పంది మాంసం గురించి ఎక్కడ రాలేదు. అంటే ఆ మనకేమంటారు మన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఒక టిట్ ఏర్పాటు చేస్తే స్పెషల్ మన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇది ముగ్గురు నలుగురు వేస్తున్నారు, వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాలి కదా. అందులో ఎక్కడ కూడా ఈ గొడ్డు మాంసం గురించి వీటి గురించి ఎక్కడ లేదు, కేవలం మిగతా అంశాలన్నీ జోలికి పోయేది కానీ ఇవి లేవు. అర్ధ సత్యాలు అసత్యాలతో ఇప్పటికే నా ఉద్దేశం టిటిడి దేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చడం ఇప్పటికే చాలా మౌనంగా ఉంటే బాగుంటదని నేను కాదండి. అంటే మీ ఉద్దేశం ఏంటి, దీన్ని పుట్ ఆఫ్ చేయాలా? ఈ అంశాన్ని పుట్ ఆఫ్ చేస్తాను. ఏమంటే అంటే అనవసర ఆరోపణలు చేయండి. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కేసు విచారణ జరగకముందు ఎట్లా తీర్పు చెప్తారు ఒక ముఖ్యమంత్రి గారు నేను అంటున్నాను. ఒక ఆరోపణ చేసిండ్రు అవతల వాడి మీద, అసలు దాని మీద ఇన్వెస్టిగేషన్ సిట్ ఇవ్వాలి వస్తుంటే ఇక వేయకపోతుంటే సిట్ వేయకుండా లేకపోతే పోలీస్ కంప్లైంట్ లేకుండా ఎట్లాంటి లేకుండా టిటిడి ఈఓ గారి శ్యామలరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ మూడు అట్లా ఉండగా ఎట్లా జరిగింది? అంతకుముందు ఒక మాట మనకు బీజేపీ నాయకులు అన్నారు, నేనేమంటానండి గతంలో మూడు సార్లు వరుసగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా బీజేపీకి సంబంధించిన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, లేకుంటే వాళ్ళకి అన్న ఆయన ఆరుగురు ఉన్నారు కదా ఇప్పటికే, ఈ కమిటీ తప్పు చేసిందా? మరి అందరూ శాకాహారులే గాని రొయ్యలు గంప మాయమైందట, సమస్య ఇక్కడ వస్తుందట. ఇప్పుడు నేను నా పది ప్రశ్నలు ఉన్నాయి, ఒకటే ఇంకో ప్రశ్న వస్తుంది. ఊరికే పుట్టలేదు రామ్మోహన్ రావు గారు. సార్ ఇప్పుడు ఒక మాట, సార్ సార్ ఒక చిన్న మాట, చిన్న ఏంటంటే ఇప్పుడు టిటిడి ఒకవైపు ఫిర్యాదు చేసింది, టిటిడి ఫిర్యాదు కాకముందు మరి సిట్ ఏ రకంగా సిట్ ఏ ఆధారంగా సిట్ వేసినట్టు సార్? అందుకే సిట్ కూడా సిట్ కు రెఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే, అందులో నేను చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు ఏవి అందులో లేవు. సిట్ వేసే దానిలో వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లలో ఏం చేయాలి దానికి ఎట్లా లేవు. ఇంకా మన వ్యక్తుల్ని ఇంకా పూర్తిగా డిక్లేర్ కాలే కానీ లేవు. నెంబర్ వన్ అందులో ఉన్నవి చెప్తే, నేను చదివిన దాన్ని బట్టి చెప్తే అందులో కేవలం కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద ఉన్నది. రెండవది 14 ట్యాంకర్లు వెనక్కి పంపింది మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ చూస్తున్నాం కదా, వీటి అసలు వాడిందా వాడిలో తెలవాలి కదా అని నేను అంటున్నాను. ఎప్పుడు కానీ సినిమా సామెత చెప్తున్నాను అంటే నా మావిడ అనుకుని మీ వాడిని కబులించుకున్నాను సామెత చెప్పడం నాకు నాకు పరుగు తప్పు అనిపిస్తుంది ఎప్పటికి కూడా. ఈ దీన్ని మళ్ళీ 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 ప్రస్తావించడం ద్వారా ఏమవుతుందంటే అసలు పోతుంది. ఇప్పుడు సుబ్బాని గారితో నేను కొన్ని ఏపీ వస్తున్నాను, ఎందుకంటే ఈ మొత్తం టిటిడిని వ్యాపార పరం చేసిండ్రు, టిటిడిని భ్రష్టు పట్టించారు, ఇవాళ కొత్త కాదు అంటున్నారు. ఈ 5 ఏళ్ళలో జరిగింది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, తర్వాత తెలుగుదేశం అయ్యాలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే టెండర్ల ప్రక్రియలో వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను సుబ్బాని గారితో, టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదు, టెండర్ల ప్రక్రియలో అవినీతి జరుగుతుంది, టెండర్ ప్రక్రియలో చాలా మంది కమిటీ సభ్యులు కూడా భాగస్వాములు అయినారు టెండర్లలో ఫైనల్ చేసే దానిలో, ఇవన్నీ ఏం చేస్తున్నట్లు లెక్క. ఎవరైతే నిజంగా నేను మొదటి నుంచి అంటున్నాడు, ముఖ్యమంత్రులు చౌకీదార్ పాత్ర కాదు, ముఖ్యమంత్రులు ట్యాంకర్లు చెక్ చేసే అధికారం లేదు, ఎవరికి అధికారం ఉందో వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, ఇప్పుడు ఏఆర్ డైరీ దాకా పోయింది కదా, ఏఆర్ డైరీ గత 6 నెలలకు సప్లై చేస్తుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నిజంగా చెప్పానంటే జూలై నాడు మొదలైన ఎపిసోడ్ జూలై నుంచి 2 నెలల తర్వాత ఇవాళ ఎప్పుడు ఫిర్యాదు చేసింది టిటిడి, ఇవాళ ఫిర్యాదు చేసింది, ఈ 2 నెలలకి ఎందుకు ఆగినట్టు, 2 నెలలు ఏం చేసినట్టు వీళ్ళు? నిజంగానే ఆనాడు వెనక పంపితే ఇప్పుడు 24 ట్యాంకర్లు ఇప్పటి వరకు 6-7 సార్లు వెనక్కి పంపారు, 14 సార్లు వెనక్కి పంపారు అంటున్నారు. వెనక్కి పంపిన ప్రతిసారి మళ్ళీ అవే వచ్చినాయా లేవా అని చెక్ చేయాలి కదా. నేను చెప్పాను విజయ నూనె విషయంలో జరిగింది, గతంలో నేను రిపోర్టర్ ఉన్నప్పుడు జరిగింది, మేము బయట పెట్టామని చెప్తున్నాను. ఇక్కడ వెనక్కి వచ్చి వాడిందా లేదా, ప్రజల మానవ భావాలను దెబ్బతీస్తున్నారు సార్ వీళ్ళందరూ కలిసి, అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ వాడిందా లేదా అంటే ఎవరు ఎవరి దగ్గర ఆధారం లేవు. ఓ జడ్జే మొదలే అంటే తీర్పు ప్రకటిస్తే ఫిర్యాదుదారి తీర్పు ప్రకటిస్తే ఎట్లా అని అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సి ఉండే అంటే సిట్ ఇదే పని ఆ వివరాలు బయటకు రాగానే వేయాల్సి ఉండే నెంబర్ వన్. రెండోది శ్యామలరావు గారు ఇచ్చిన రిపోర్ట్ మొదలు తీసుకోవాలి, దాని మీద సిట్ వేసేది ఉంది, అది పోయింది. శ్యామలరావు గారు 3 స్టేట్మెంట్స్ వేరు వేరు ఇస్తున్నారు కదా. ఎలా చూడొచ్చు రజనీ గారు, రజనీ గారు చివరికి ఒక మాట ఒకటే మాట సార్, చివరికి ఇవాళ సిట్కు రిఫర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కరెక్టా, లేకపోతే వీళ్ళు ఏఆర్ డైరీ మీద ఫిర్యాదు చేసినారు కరెక్టా, రెండు ఇట్లాంటి ఏ విచారణ ముందుకు పోతుంది తెలవా. అందుకే ఇక్కడ రామ్మోహన్ రావు గారు, నేను ఇందాక లక్ష్మీనారాయణ రెడ్డి గారిని అదే అడిగా, ఇట్లా చాలా రకాల సంస్థలు చాలా రకాల దర్యాప్తు సంస్థలు ఇమిడి ఉన్నాయి దీంట్లో, అదే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైనా కావచ్చు లేదా ఉంటే అప్పుడు
వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, అన్నిటిని సమన్వయం చేయొచ్చు, ఆ అవకాశం ఉండేది. మరి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు చోట్ల ఎన్డీఏనే ఉంది కాబట్టి మరి ఏం చేస్తారు అనేది చూడాలి. రజనీ గారు మధ్యాహ్నం ఒకటే మాట చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది కనుక రేపు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ప్రజల అభిప్రాయం వైసీపీ రామ్మోహన్ రావు సార్ జడ్చిపోద్దు, లేకుంటే ఒక ఒక ఎవరైనా రిటైర్డ్ జడ్చితో ఎందుకు కమిటీ వేసి సరిపోద్దు, తెలంగాణ జరుగుతుంది కదా రామ్మోహన్ గారు. మీరు మధ్యలో వస్తారనే అనుమానం లేదు రామ్మోహన్ రావు గారు, మీరు రాములు, లక్ష్మణ్ గారు వస్తున్నారు. మీరు రాముడు కాబట్టి మీరు మధ్యలో వస్తారని అనుమానం మాకు లేదు. రజనీ గారు ఇవన్నీ చిక్కు ప్రశ్నలు ఉన్నాయండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళేది ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒకటి జరుగుతూ ఉంది, ఆలోచన చేస్తూ ఉన్నారు, సలహాలు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరగనుంది? ఈ ముకుడాలు తుకుడాలు వాళ్ళను మళ్ళీ పర్మిషన్ అడగడము, వీళ్ళని పర్మిషన్, ఇదంతా సాధ్యమవుతుందా? నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తయిపోయి దోషులు ఎవరో కటకటాల్లోకి వెళ్ళగలరా సార్? ఇప్పుడే టిడిడి ఈఓ గారు కానీ శ్యామలరావు గారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైతే ఆరోపణలు చేసిన దానికి ఆధారాలను బేస్ చేసుకుని కేసులు నమోదు చేశారండి. సో ఈ రోజు గుజరాత్ టెస్టింగ్ ల్యాబ్ కరెక్ట్ కాదు అంటే అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ల్యాబ్. ఇందాక లక్ష్మణ్ రావు అన్న చెప్పినట్టుగా మైసూర్ ల్యాబ్ లేకపోతే ఇంకొక బొంబాయి ల్యాబ్ ఢిల్లీ ల్యాబ్ అక్కడ కూడా టెస్ట్ చేపిద్దాం. ఎందుకంటే ఈ ఏంటి వారం రోజుల నుంచి సోది అన్నారు, ఇది సోది కాదు సార్, హిందువుల మనోభావాలు. నిజంగా మీకు తెలీదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఒక అడ్వకేట్ గారికి ఏదో బర్త్డే అని కేక్ కట్ చేపిస్తే ఆవిడ కేక్ తిన్నారండి, ఎవరో చెప్పారు ఆ కేక్ లో ఎగ్గు కలిపారని. ఆవిడ వామిటింగ్ చేసుకుని చేసుకుని కన్నీటి పర్యంతం ఏడ్చి 3 రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారండి. ఆవిడ కనీసం ఉల్లి వెల్లుల్లు కూడా తిందండి, కానీ ఎప్పుడు వెళ్ళినా నేను తిరుపతి ప్రసాదం ఆవిడకి ఇచ్చేదానండి. నిన్నటి రోజు ఆవిడ కాల్ చేసి చెప్పారు, అసలు నేను ఉండాలా, ఏమన్నా అవ్వాలా, ఏంటి పరిస్థితులు, అసలు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ఈ రోజు మీ దేవాలయం మీకు అప్పచెప్పారనుకుంటున్నారా, అది మీ ఒక్కడు సొత్తు అనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి, ఏ చిన్న విషయాలు బయటకు వచ్చినా యావత్ రాష్ట్రం కాదు దేశం మొత్తం హిందువులు ఒక్కటై వస్తారు, దానికి కారకులైన వారు ఎవరైనా కానీ ఎంత దూరమైన పోరాటం చేస్తారు, అల్లా టప్పాగా ఉన్నామా. సుభాని గారికి కూడా ఒక, కోకిల గారికి కూడా ఒక ఉదాహరణ, ఒక అనుభవం ఉంది ఇలాంటిదే చెప్పండి సార్. ఒకటి నాగరాజ్ గారు, ఇది చిన్న విషయం కాదు సార్, ఇదర్ ఇదా అదా అనేది అతి తొందరలో తేలిపోకపోతే చాలా మంది సార, 85 ఏళ్ళు అవ్వ అడుగుతా ఉంది ఏం జరుగుతుంది అక్కడ, తిరుపతిని పొద్దుకూకులు టీవీలో చూపిస్తున్నారు, లడ్డూలో ఏముంది అని గుండె పగిలిపోయే పరిస్థితులు కూడా నెలకొనింది సార్. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యకపోతే ఉపేక్షించే పరిస్థితుల్లో ప్రజలు లేరు సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కోప్పడుతున్న, మాకు రక్తం మరిగిపోతున్న కారణాలు ఏంటంటే, ఇది చిన్న విషయం కాదు సార్. ఇంకొక పాయింట్ నాగరాజ్ గారు, ఫిషాయిల్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఫేస్ గ్లో రావడానికి, కార్డియాటిక్ ఇబ్బందులు లేకపోవడానికి ఫిషాయిల్ వాడతారు, అఫ్ కోర్స్ అది కాస్ట్లీ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ అంత కాస్ట్లీ ఆయిల్ ని లడ్డూలో ఎందుకు కలుపుతారు, లడ్డూ నెయ్యి 320 రూపాయలకి అందుకోవ ఎందుకు కలుపుతారు అని మాట్లాడుకోవచ్చు సార్, కానీ గుర్తుపెట్టుకోండి, అపవిత్రం చెయ్యాలి అని అనుకున్నవాడు, మా మనోభావాల మీద దెబ్బ కొట్టాలి అనుకున్నవాడు, వాడు ఎంత ఖరీదైనా తీసుకొచ్చి దీంట్లో కలిపి స్వామి వారి గర్భగుడిలో పెట్టి అపవిత్రం చెయ్యొచ్చు సార్. ఈ పాయింట్ ఒక్కటి సార్ మేము ఒప్పుకోండి. సో ఇది నిజమా అబద్ధమా తేలాల్సి ఉంది, ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టు లేకపోతే లక్ష్మణ్ రావు చెప్పినట్టు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ తేలిపోవాలా? విజిలెన్స్ ఎంక్వైరీకి ఉపేక్షించే మీరు సిబిఐ ఎంక్వైరీకి స్వాగతిస్తున్నారండి, అంటే సిబిఐ అంటే మీ చిక్కు చేతుల్లో ఉంటుందా? సిబిఐని మీరు బటన్ నొక్కి కంట్రోల్ చేసేయగలుగుతారా? అందుకేనా సిబిఐ ఏటితో ఆగిపోయింది, వివేకానంద రెడ్డి గారి కేసు కదలట్లేదా? అంటే విజిలెన్స్ ఎంక్వైరీకి నాకొద్దు, సిబిఐ అండి, వాట్ ఈస్ సిబిఐ? ఉలిక్కి పడతారు సిబిఐ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, కానీ మన రాష్ట్రం ఏంటో తెలుసా సార్? కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ గేట్ లోపల కూడా రాలేదు మన రాష్ట్రంలోకి సిబిఐ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నిజంగా కొన్ని మంది హిందువులు కాదు సార్, ధార్మిక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తుల మనోభావాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టడం ఒకటే. రజనీ గారు ఒకే ఒక మాటనండి, ఒకే ఒకటి, అందరి డిమాండ్ ఒకటే, ఎప్పుడు అరెస్ట్ అయ్యి. ఇందాక లక్ష్మణరావు గారు కూడా అన్నారు, తీసి తప్పు చేస్తే తీసి లోపలేయాలి కదనండి, లోపలేయాల్సిందే అంటున్నారు. నిజంగా కూడా ప్రతి ఒక్కరు నాగరాజ్ గారు, చంద్రబాబు గారికి ఉండే అలవాటు ఏంటంటే కక్ష సాధింపు అని వైసీపీ వాళ్ళు ఎక్కడ మొరుగుతారా అని ముందుగానే ఆధారాలు పెట్టుకుని అరెస్ట్ చేస్తారు సార్. కాదంబరి జత్వానీ కేసులో కూడా అరెస్ట్ చేసేయచ్చుగా అంటే అరెస్ట్ చేయలేదు సార్, ఆ అమ్మాయి చెప్పిందని విని ఐపీఎస్ ఎలా సస్పెండ్ చేస్తారు, చేయలేదు సార్. కానీ
డీజీపీ గారు ముందు రోజే టికెట్లు కొన్ని ఆధారాలు తీసుకొస్తే సస్పెండ్ చేశారు సార్. అలా ఆధారాలు అయితే కక్ష సారీ పట్టారు సార్. ఎప్పుడు ఏ విషయాలు ఎలా బయట పెట్టాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆధారాల పూర్వం రిపోర్ట్ పూర్వం బయట పెట్టాం. ఇంకొక టెస్టింగ్ ల్యాబ్ కి పెట్టాలండి. కానీ నాగరాజ్ గారికి గుర్తుపెట్టుకోండి, మీడియా ముఖంగా చెప్తున్నా, ఇందాక మీరు ఒక పాయింట్ రేస్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా తిరుమలకి వస్తానన్నారు. మరి ఇప్పుడు 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 వాస్తవాలు బయటకి తేదీ సమయం కూడా ఖరారు చేసుకున్నారు సార్. వినండి వినండి, ఇప్పుడు వాస్తవాలు విషయంగా పూర్తిగా తెలియని విషయంలో ఏది నిజం ఏది అబద్ధం కూడా అర్థం కాని పరిస్థితుల్లో అసలు వాళ్ళింటికే వెళ్ళి తాడేపల్లి లో గలాటా చేసినటువంటి జై బజరంగ్ దళ్ గాని వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు తిరుమలకి నడిచి వస్తుంటే లాండ్ ఆర్డర్ ఎంత ఇబ్బంది అవుతుంది సార్. సార్ ఒక్క ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కొండెక్కలేదు మీకు తెలుసా సార్. ఈ 10 రోజుల్లో ఎక్కే ధైర్యం చేయలేకపోయాడు సార్. రోజుకి ఎక్కడ కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తుంది, కొండపైకి రావట్లేదు సార్. ఇంత జరుగుతుంటే అసలు ఈసారి మాత్రం చెప్తున్నాను సార్, ఓపెన్ స్టేట్మెంట్, లడ్డూ సంగతి మాకు తెలీదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా కొండ పైకి ఎక్కితే కొన్ని ప్రాణాలు పోతాయి సార్. కొన్ని ప్రాణాలు పోతాయి అంతే ఈసారి. అది వాళ్ళనేం చేయం సార్. మాకు మేము రజనీ గారు ఒక మాట, 30 సెకండ్స్ ఆగండి, 1 మినిట్ ఆగండి. లక్ష్మణ్ గారు మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేరుగా అడగండి, ఆపేసేయండి, ఆమె జవాబు చెప్తారు. ప్లీజ్ త్వరగా, ఒక్క నిమిషం రజనీ గారు, ఒక్క విషయం. ఏదైతే నేను ఇందాక ఏం చెప్పానంటే సార్, ఏదైతే ఆయన గనక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా కొండెక్కితే చాలా మంది భక్తులు ఆత్మాహుతి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బాధ్యత పోస్ట్ ఉండేటప్పుడు అటువంటి స్టేట్మెంట్ అవ్వడం తప్పు. ప్రొవోకేటింగ్ చేయకూడదు రజనీ గారు, ప్రొవోకేటింగ్ చేయకూడదు. మీరు ఎలా ప్రొవోకేటింగ్ చేస్తారు? ప్రొవోకేటింగ్ చేయకూడదు. మీరు ఎందుకు ప్రొవోకేటింగ్ చేస్తారు? రాజకీయాలు కూడా తీసేయండి. ఈసారి ఎక్కనిచ్చేదే లేదు, ఈసారి ఎక్కనిచ్చేదే లేదు. లక్ష్మణరావు నువ్వు రాసి పెట్టుకో, ఎవరి కార్యక్రమాలు చేస్తారు భారత రాజ్యాంగ ప్రకారం చేస్తారు? చేస్తారు కాన్స్టిట్యూషన్ బాడీకి అనుకూలంగా చేస్తున్నారా? కాన్స్టిట్యూషనల్ బాడీ పైన ఉండదు, పైన ఉండదు లక్ష్మణరావు. ఈసారి మాత్రం ఎక్కడదాకైనా వెళ్ళింది, ఎక్కడదాకైనా వెళ్ళింది సార్. ఈసారి మాత్రం డిక్లరేషన్ లేకుండా కొండెక్కిచ్చేది కరెక్ట్ కాదండి. హిందూ ధార్మిక క్షేత్రంలో వాళ్ళ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, అబ్దుల్ కలాం కూడా ఇచ్చాడు. నమ్మకం లేదని ఇప్పుడు రజనీ గారు చెప్పటం కరెక్టే, ఎందుకంటే గంగా నదిలో స్నానం చేసేటప్పుడైనా సరే మెడలో సిలువతో చేశారు, కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా సతీసమేతంగా వెళ్ళలేదు. కాబట్టి ఇటువంటి దృష్టిలో పెట్టుకుని రజనీ గారు ఈరోజు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవచ్చు, కానీ డిక్లరేషన్ చేయాల్సిందే
చేసి వెళ్లాల్సిందే. ఆ విధంగా వెళ్ళకపోతే నేను కూడా వెళ్తా రేపు, నన్ను చూసి ఇంకోడు కూడా వస్తాడు. ఆ ధార్మిక క్షేత్రానికి ఉన్నటువంటి నియమ నిబంధనలే తప్పనిసరిగా ఎవరైనా పాటించాల్సిందే. అంటే మసీదులోకి నా మసీదుకి ఒప్పుకోను, నా మసీదులోకి రజనీ గారు, రజనీ గారు నా మసీదులోకి బూట్లు వేసుకొని వస్తే నేను ఒప్పుకోను, పరిశుభ్రంగా రాకపోతే ఒప్పుకోను, టోపీ పెట్టుకోకుండా వస్తే ఒప్పుకోను, నాకు ఎలా ఉన్నాయో. అదే విధంగా ఇంకొక చోట్ల ఉంటాయి, ప్రతి మతం మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. కాబట్టి మనం అందరినీ కూడా మక్కాకి రాణిస్తారు చెప్పండి మీరు. రజనీ గారు రాసా, మన జగన్ గారిని కూడా ఆ ధర్మాన్ని పాటించి రమ్మని చెప్దాం. హిందూ ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పి రమ్మనండి. వచ్చేది లేదు, ఎవరు రాణించేది కూడా లేదు. లక్ష్మణరావు గారు ఏ మతానికి, ఆ మతానికి లక్ష్మణరావు గారు రాజ్యాంగం తిరుమలలో చెప్పారు. లక్ష్మణ రెడ్డి గారు డిక్లరేషన్ ఉండాల్సిందే అంటున్నారు. లక్ష్మణ రెడ్డి గారు మీరేమంటారు? డిక్లరేషన్ అనేది యాజ్ పర్ హిందూ ఎక్కడ టిటిడి బోర్డు ప్రకారం ఎవరైనా సరే పరాయి మతాన్ని ఆచరించే వాళ్ళు ఈ దేవుణ్ణి నమ్ముతామని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి రావటం అనేది అక్కడ ఉన్న చట్టం. కాబట్టి కంపల్సరీగా ఎవరైనా సరే పరాయి మతస్థులు స్వామిని దర్శించాలి అంటే కంపల్సరీగా నేను ఈయన నమ్ముతానని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఆ విధమైన ఆలోచన పోయినసారి కూడా ఇంత ముందు కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు కాబట్టి ఆయన ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఉంది. ఈసారి ముఖ్యమంత్రిగా లేడు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు కాబట్టి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అక్కడ పనిచేసేది టిటిడి నిబంధనలే, కొండపైన పనిచేసేవి. అవును, అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం కే వర్తించినప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఎందుకు వర్తించదండి? రాష్ట్రపతి హోదాలో వెళ్ళారు అబ్దుల్ కలాం గారు, అర్థమైందా లక్ష్మణారెడ్డి గారు? ముఖ్యమంత్రిగా వెళ్ళినంత మాత్రాన లేదనేది లేదు. ఆ కొండపైన పనిచేసేది టీటీడీ రాజ్యాంగం. ప్రధానమంత్రి రాష్ట్రపతి లేదు కానీ అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, నిన్న కాక మొన్న మీరున్నారు, మనందరం డిబేట్ లో ఉన్నాం. సుభాని గారు ఒక మాట చెప్పారు, నేను మాట్లాడే ఆయన మాట్లాడుకుని నాకు కూడా తెలియకపోతుండే. మీరు ఎలా వెళ్ళారో మీరు అడిగారు, నేను కూడా గుడికెళ్ళానండి ప్రసాదం తీసుకున్నాను అంటే వారి డిక్లరేషన్ సంతకం పెట్టారని కూడా మీరు అడిగారు, పెట్టలేదన్న. ఇప్పుడు ఏం చేయాలి, వారి మీద కేసు పెట్టాలా? నేను ఏమంటున్నాను, న్యాయవాది మీరు రజనీ గారు, న్యాయవాది మనం రెచ్చగొట్టి వ్యాఖ్య చేయకుండా ఉడుకుందామంటున్నాను. రెండు, ఆయన ఎక్కనీ అంటే గతంలో ఎక్కనిచ్చారు కదా, అంటే ఆయన అధికారంలో ఉన్న ఎక్కనిస్తావు, అధికారం లేకపోతే ఎక్కనివామా? సుభాని గారే స్వయంగా గడ్డాలు మీసాలు ముస్లిం సాంప్రదాయాన్ని పాటిస్తే పోతే అనుమానించే వాళ్ళు ఏమో, నేను పోయినా ప్రసాదం తీసుకున్నా దర్శనం చేసుకున్నా అన్నారు వారు. ఇప్పుడు ఏం చేయాలి మరి వారిని పెట్టండి. సబ్జెక్ట్ ఒక మాట చెప్పండి కోకిల గారు, ఒక నిమిషం ఇది వేరే అర్థం వెళ్తుంది, ఇది వేరే అర్థానికి వెళ్తుందన్న ప్యానల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను రెండు సార్లు వెళ్ళినప్పుడే అదేనండి చెప్తున్నాను, గడ్డం మీసాలతో కనుక ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఏ మతం వాళ్ళైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి ఉండేవాడిని చెప్పాను. మీరు కావాలంటే రికార్డ్ తీసుకోండి, డిక్లరేషన్ ఇచ్చి ఉండేవాడిని ఇయ్యలేదు అంటున్నారు, మీరు చెప్పారు కదా. సుమాని గారు ఈ మాట మిమ్మల్ని అడగొచ్చు అనుకోవడం మీరు ఫీల్ అవ్వద్దండి. సుమాని గారు మీరు ఆ ముస్లింస్ లో రెండు రకాలు ఉంటారు, రెండో మూడు రకాలు ఉంటారు, దాంట్లోకి వెళ్ళకండి. హృదయకులు ఉంటారు, దాంట్లోకి వెళ్ళొద్దండి ప్లీజ్ 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 అండి, దాంట్లో లోపలికి వెళ్ళొద్దు, వద్దు. అర్థమైందా లక్ష్మీనారాయణ రెడ్డి గారు? ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి గారు చెప్పండి ఒక్క మాట, ఇక్కడ చెప్పండి ముఖ్యమంత్రులో లేకుంటే ప్రధానమంత్రుల వాళ్ళ అధికారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులు నిబంధనలను అమలు చేయకపోతే దానికి ఎవరేం చేస్తారండి? అమలు చేయాల్సింది ఎవరు? అధికారులు నిబంధనలు అమలు చేయాలి. ఒక ముఖ్యమంత్రి వచ్చిండు అనుకో, మంత్రి వచ్చిండు అనుకో, లేదా ప్రధానమంత్రి వచ్చిండు అనుకో, లేదండి మా దగ్గర నిబంధన ఇది అని చెప్పేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారండి? ఎవరు చెప్పాలి? అందరూ అహోహో అనే వాళ్ళే కదా, అవునా కాదా? మరి మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎందుకు మాట్లాడతారు? నాయకులు మాట్లాడరు, ఎస్ వాళ్ళ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పాలి, సున్నితంగా అయినా చెప్పాలి, లేదా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
లేదు వాళ్ళకు పాదయాత్ర చేయడానికి. భారతీయ జనతా పార్టీ గాని హిందూ సంఘాలు గాని డిమాండ్ చేసేది ఏంటంటే, స్వామిని నమ్మ పరాయ మతస్థులు ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. కాబట్టి రేపు జగన్ గారు వచ్చేటప్పుడు అయినా డిక్లరేషన్ ఇచ్చి స్వామిని నమ్ముతానని చెప్పేసి కొండ ఎక్కవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం లేదు. ఈ లడ్డు ప్రసాదంలో జరుగుతున్నటువంటి ఈ రాద్ధాంతం ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎవరైతే ఆయన పరిపాలనలో చూడాలి చూడాలి, లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆయన ఇప్పుడు విపక్ష కాదు, ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షునిగా సాధారణ ఎమ్మెల్యేగా రాబోతున్నారు. ఇప్పుడు మరి ఉన్నటువంటి ఆఫీసర్లు అడుగుతారేమో చూడాలి. ఇప్పుడైనా మా నిబంధన ఇదండి, మా నిబంధన ఇదండి చెప్తారేమో చూడాలి. ఆ ధైర్యం చేస్తారేమో, ఎవరు ఎవరున్నా అడగాలి. ప్రధానమంత్రి వచ్చినా అడగాల్సిందే, కానీ ఆఫీసర్ల లోపాల కార్యక్రమం వల్ల అమలు కావడం లేదు. దానికి హిందూ సంఘాలు మొత్తుకుంటా ఉన్నాయి, ధార్మిక సంస్థలు చెప్తా ఉన్నాయి, అమలు కావడం లేదు అక్కడ. సరే, ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మన డిబేట్ పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, రేడి లక్ష్మణ్ రావు గారికి, లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, రజనీ గారికి, కోకిల గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి సగటు భక్తుడు కోరుతున్నది ఒకటే, నిజానిజాలు తేలాలి, నిజ నిర్ధారణ కావాలి, దోషులు ఎవరో తేలిన తర్వాత కటకటాల్లోకి వెళ్ళాలనేదే సగటు భక్తుని యొక్క మనోభావం, డిమాండ్. మరి అది ఎప్పుడు అనేది వేచి చూడాలి. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో ప్రైమ్ టైం న్యూస్ ప్రసారం అవుతాయి. నమస్కారం.